20 లక్షలు కాదు 20 రూపాయలు అవినీతి చేసినట్లు నిరూపించిన రాజీనామాకు సిద్ధమంటున్న చిల్పూరు ఎంపీపి సరిత. ఎంపీపీగా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజన్న తాటికొండ ఎమ్మెల్యే గారు నాకు బీపం ఇవ్వడం జరిగింది. ఎంపీపీగా ఎంపీటీసీగా చిల్పూరు మండల కేంద్రంలోని గ్రామంలో నేను చిల్పూరు మండల నా గ్రామస్తులు నన్ను ఎంపీటీసీగా వినన్మాస్ చేయడం జరిగింది. అదే విధానంగా చిల్పూరు మండలంలోనే బీపం ఇచ్చిన ఎంపీటీసీలు రాజేశారు బీపం ఇస్తే గెలిచిన నా ఎంపీటీసీలు నన్ను ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రాజేశారు పెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో నేను మండలంలోనే నా గ్రామంలో మండలంలో నేను ప్రతి ఒక్క కార్యక్రమానికి పాల్గొంటున్నాను. వారు చెప్పిన విధానంగా నేను అభివృద్ధి కార్యక్రమంలో ఉంటున్నాను. నా ఎంపీటీసీల ద్వారా నాకు ఒక కుటుంబ సభ్యుల్లాగా నేను అన్న తమ్ముళ్ళలాగా అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉండడం జరిగింది ఉంటున్నాము. అదే విధానంగా మొన్నటికి మొన్న 10వ తారీఖు నాడు సర్వసభ సమావేశం పెట్టడం జరిగింది. ఆ రోజు ఒక ముగ్గురం మాత్రమే అక్కడ ఉండడం జరిగింది. పోరం లేనందున వాయిదా వేయడం జరిగింది. ఇలా అయ్యింది అని చెప్పడానికి ఒక పార్టీ అధ్యక్షుడు సొంత మండలంలోనే రాజవరం గ్రామానికి చెందిన పార్టీ అధ్యక్షుడు మరియు జిల్లా పార్టీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్న గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. 3 టైమ్స్ ఫోన్ చేశాను అన్న ఇది జరుగుతుంది అని చేయడం జరిగిన ద్వారా లేదు. నా ఫోన్కి రెస్పాన్స్ లేదు. ప్రతి సర్వసమ్మ సమావేశానికి హాజరైనటువంటి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు చైర్పర్సన్ ఈసారి మొన్నటిసారి రాలేదు, ఈరోజు కూడా రాలేదు. దానికి గల కారణం ఏంటి అంటే మొన్న నాపై నేను 20 లక్షలు దుర్వినియోగం చేశానని నాపై నా ఎంపీటీసీలు అక్కడ చెప్పడం జరిగింది. ఒక్కరు ఇద్దరు పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు వెంకటాద్రిపేటకు చెందిన వెన్నపూస కుమారన్న ఎంపీటీసీ గారు, పల్లగుట్టకు చెందినటువంటి శ్రీమతి జాన్సీ రాణి గారు నాపై 20 లక్షలు దుర్వినియోగం చేసి ఎంపీటీసీలకు ఇవ్వకుండా ఏది తెలియపరచకుండా తీసుకున్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళు. నేను మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, 20 లక్షలు కాదు ఒక 20 రూపాయలు చూపిస్తే మాత్రం నేను అక్కడే పదవికి పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని సభ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, దాని వెనకాల ఉండి మంచుగున్నటువంటి మా ఎంపీటీసీల మధ్యలో సిచ్చు పెట్టినటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో, అట్లా ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు నువ్వు ఒక సొంత మండలంలో ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు మీరు పట్టించుకోనందున అది చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కానీ స్పందించినప్పుడు దాని ఈ రెండోసారి కూడా సర్వసభ సమావేశానికి రానందున దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిపోతుంది. అదే విధానంగా నా మంచితనాన్ని చూసి ఎంపీటీసీలే అర్థం చేసుకుంటారని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సోమవారం రోజు అదే మండల పరిషత్లో మీడియా సమావేశం పెట్టి మీ మీడియా ద్వారానే నేను నా ఎంపీడీ ఆఫీస్లో 10 గంటలకి అక్కడ ఉంటాను. నాపై ఆరోపణ చేసిన ఇద్దరు మాత్రమే అక్కడికి రావాలి, జీడీ జాన్సీ గారు, వెన్నపూస కుమార్ అన్నగారు. వాళ్ళు వచ్చి చర్చకు దిగుతారంగా నాకు క్షమాపణ చెప్తారా అనేది మీడియా వాళ్ళకు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళిద్దరు ఏంటంటే గతంలో జీడీ జాన్సీ గారితో ఎన్నపూస కుమార్ అన్న గారితో మాకు కొంచెం డిస్కషన్ జరగడం జరిగింది. అది మనసులో పెట్టుకొనే నన్ను 20 లక్షలు దుర్వినియోగంగా తీసుకొని తిన్నారు అని మాత్రం చెప్తున్నారు. మొత్తము ఈ 3 సంవత్సరాల 10 నెలలలో ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత తీసుకున్నాం అనేది నేను మండే రోజు మీ మీడియా ద్వారానే వాళ్ళకి తెలియజేస్తానన్న. వాళ్ళిద్దరికి మన స్పర్ధలు వస్తే ఇద్దరే పోవాలి, కానీ 10 మంది వెళ్ళారు కదా, 8 మంది ఈరోజు మళ్ళీ ఇద్దరు 10 మంది అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరూ అనలేదు కదా అన్న, నాకు నా టార్గెట్ వాళ్ళే చూసుకున్నారు కదా అన్న, నన్ను వాళ్ళిద్దరు మాత్రమే అన్నారు, మిగతా వాళ్ళు ఎవరు అనలేదు. 8 మంది వచ్చిళ్ళు ఎందుకు అని అడుగుతున్నాం, మేము అడుగుతున్నాం. అక్కడ వాళ్ళు బడా నాయకులు మబ్బ పెట్టి వాళ్ళని ఏదో విధానంగా కించపరచాలి లేదా లొంగతొక్కాలి,
వాళ్ళని ఎదగనియొద్దు, ఒక మహిళా ఎంపీపీగా ఉండి మైక్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా తను మొగలతో పార్టీగా దూచుకుపోతుందని మాటలల్లో కానీ చేతలల్లో పని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ప్రతి ఒక్క దాంట్లో పాలు అంటున్నారని ఒక ఓర్వలేక నేను ఎదుగుతున్నా కొద్దీ వీళ్ళని ఎట్లా కిందికి తొక్కాలన్న ఆలోచనతోని ఒక బడా నాయకుడు చెప్తే మాత్రం వాళ్ళు అందరూ ఒక టీం అయ్యి అలా చేసిరు కానీ నా మీద ఇద్దరు మాత్రమే చెప్పిండ్లు అది నేను వాళ్ళిద్దరికి మాత్రమే చెప్తున్నా అందరు నానట్లేదు మీరు విసిన బైరంగ చర్చకు వాళ్ళు రాకపోతే వాళ్ళు మీకు క్షమాపణ చెప్పకపోతే మీరేం చేస్తారు ప్రజలే చెప్తారన్న నేనేం చేస్తా అనేది లేదు కదా ప్రజలే చెప్తారు నేను అవినీతి చేసి నేను తిన్నట్టు ఏది ఉంటే నా గ్రామ ప్రజలు చెప్తారు వాళ్ళు వాళ్ళ గ్రామాలలో ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరు అనేది వాళ్ళ గ్రామానికి వెళ్తే వాళ్ళ వాళ్ళు కూడా ఒక ఎంపీటీసీలే కదా ఆమె ఒక మహిళనే ఈ అన్నయ్య కూడా ఎంపీటీసే వాళ్ళ గ్రామం వాళ్ళు వాళ్ళకు బుద్ధి చెప్తారు నేను అవినీతిగా తింటే నా గ్రామ ప్రజలు నాకు బుద్ధి చెప్తారు